శ్రీగురుభ్యోన్నమ భక్తివన్న ప్రాక్షకులకు శుభోదయం పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీచాంద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాస కలపక్ష పౌర్ణమి కార్తీక పౌర్ణిమ శుక్రవారం పౌర్ణమి తెల్లవారుజ అంటే రాత్రి తెల్లవారుజాము మూడు గంటలు ఏడు నిమిషాల వరకు పూర్తిగా ఉంది భరణీ నక్షత్రం రాత్రి పది ముప్పై ఏడు వరకు అనంతరం పౌర్ణిం కాబట్టి రాత్రి కృత్తికా నక్షత్రం కూడా రాత్రి పది ముప్పై ఏడు తర్వాత ఉంది కాబట్టి చంద్రుణ్ణి ఆరాధించేవాళ్ళు రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాలు పదిన్నర ఆ ప్రాంతం పూజ ప్రారంభించుకుంటే మంచిది కృత్తికా నక్షత్రం ఉంటుంది వర్జం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఆరు ఎనిమిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఒకటి అమృతగడలు సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంది శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు శుభకాలం వృతిపాత్ర యోగం ఉదయం ఎనిమిది పదిహేడు వరియన్ తెల్లవారుజామున ఐదు ఇరవై ఏడు విష్టి సాయంత్రం నాలుగు పదమూడు ఈరోజు కార్తీక పూర్ణిమ జ్వాలాతోరణం శివాలయాల్లో జ్వాలాతోరణం వస్తారు యమలోకాన్ని వెళ్ళే సమయంలో అగ్నిద్వారం ఒకటి ఉంటుంది అన్నమాట అది దాటి వెళ్ళాలి యమద్వారం చూడకూడదనుకుంటే కనుక శివాలయంలో జరిగేటువంటి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ జ్వాలాతోరణ పల్లకీలో పరమశివుని తీసుకొస్తారు మూడు సార్లు తిరిగి మనం కూడా తిరగడం ఆ నిప్పులు మన మీద పట్టడం అది విభూదిగా భావన చేసి నమస్కారం చేసి జ్వాలం చూస్తేనే పుణ్యం ఆ ద్వ దాని కింద వెళ్ళడం కూడా చాలా మంచిది అని చెప్పారు శివకేశవుల ప్రీతి కొరకు అలాగే పార్వతీ పరమేశ్వరుల ప్రీతి కొరకు జ్వాలాతోరణం చేస్తారన్నమాట అది చూడటం దాని కింద వెళ్ళడం చాలా విశేషం చెప్పారు కార్తీక పౌర్ణమి శివకేశవుల ఆరాధన సంతానం లేని దంపతులు భార్య కంద మొక్కని కందదుంప కొబ్బరి బొండం దానంగా ఇస్తే మంచిది దీపదానం విశేషంగా చెయ్యాలి ఇవేళ వేళ వస్త్రదానం స్వయం ఏ దానం చేసినా దానం చేయాలి దాంతో ఉదకం ఉదకం కూడా స్వయం పాకం కాదు ఉదకం కూడా దానంగా ఇవ్వాలి ఉదకం దానం చేయకుండా స్వయం దానం చేయకూడదు కనుక శివకేశవుల ఆరాధన దీపదానం దీపాలు వెలిగించడం దీపాన్ని ఆరాధించడం దీపాన్ని దానం చేయడం ఈరోజు విశేషం పద్నాలుగో రోజు కార్తీక మాసంలో పద్నాలుగో రోజు కాబట్టి ఈరోజు ఇష్టమైన మన బాగా ఏదైతే ఇష్టమో అటువంటి ఇష్టమైన వస్తువులు దానంగా ఇవ్వాలి తినకూడదు అలాగే ఉపవాసంగా ఉండాలి ఈరోజు నువ్వులు ఇనుము దొన్నపోతి వెండిది కానీ బంగారం కానీ లేదా నిజంగా ఉన్న దొన్నపోతిని కానీ లేదా గేదెని కానీ దానంగా ఇవ్వాలి పుచ్చుకుని వాళ్ళు గమ్ము దొరకరమాట చాలా కష్టం అది యముణ్ణి ఆరాధించాలి యమధర్మరాజా యనమహన్ యముణ్ణి ఆరాధించడం తిల ప్రియాయ సర్వ సంహార హేత హస్వా యమధర్మరాజ హస్వ ధర్మరాజ హస్వ కార్తీక దామోదర హస్వా విష్ణువే హస్వా అని కార్తీక హోమం నిత్య హోమం చేసేటువంటి ఆ విధంగా చేస్తే అకాల మూర్చు రాదు భయం ఉండదు అనారోగ్య సమస్యలు కూడా ఉండవు అని చెప్పారు దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశులు వాళ్ళకి ఈరోజు ఎలా ఉందంటే ముందుగా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది భగవత్ ఆరాధన చేసుకోవాలి భగవన్ నామస్మరణ చేయాలి ప్రతి పనుల్లో కూడా ఈరోజు ఆటంకాలు కలిగే అవకాశం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది అనుకున్న పనులు పూర్తవుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో లాభం ఉంది మిథున రాశి మిథున రాశి వారికి చిరు వ్యాపారులకు అనుకూలం ఉన్నత ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది దేవాలయ దర్శనాలు భగవత్ చింతన ఉండే అవకాశాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది దేవాలయ దర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శనలు బంధుమిత్రుల సంగమం ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది సింహరా సింహరాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శుభవార్తలు వింటారు శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు పుణ్యక్షేత్రాలు దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది కన్యారాశి కన్యా రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది పుణ్యనదీ స్నానాలు దేవాలయ దర్శనాలు అలా విశేషంగా ఆనందంగా సుఖంగా ఉండే అవకాశం ప్రయత్న అప్రయత్న కార్యలాభాలు ఉన్నాయి తులారాశి వారికి కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి చిరు వ్యాపారులకు లాభాలు ఉన్నత ఉద్యోగస్తులు వ్యాపారాలు శుభవార్తలు వినే అవకాశం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వ్యాపార లాభాలు ఉన్నాయి ఉన్నత ఉద్యోగ శుభవార్తలు నిరుద్యోగులు ముఖ్యంగా శుభవార్తలు వినే అవకాశం వ్యాపారంలో ధనలాభం నాలుగు రకాలుగా ధనం అందే అవకాశం రుణాలు ఏమైనా చేసి ఉంటే ఈరోజు తీర్చే అవకాశం ఉంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి విశేష లాభాలు ఉన్నాయి అప్రయత్న లాభాలు ప్రయాణాలు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలం యాదృచ్ఛికంగా దేవాలయ దర్శనాలు ఉపవాసాలు దాన చేసే అవకాశం బంధుమిత్రుల సంగమం ఈరోజు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది మీనరాశి మీనరాశి వారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది సంతోషకరంగా ఉంది ఈరోజు వాహన ప్రాప్తి ధనయోగం ఉంది రావలసిన బాకీలు ఏమన్నా వసూలయ్యే అవకాశం ఉంది ఈరోజు కార్తీక పౌర్ణమి శివకేశవుల ఆరాధన చంద్రుణ్ణి ఆరాధిస్తే విశేషమైన సత్ఫలితాలు ఉంటాయి అలాగే విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సహస్రమూర్ధ ఓం సహస్రమూర్ధే నమ వేల కొలది శిరస్సులుతో బాసిల్లేటువంటి వాడు పరమాత్మ కనుక సహస్రశీరుషా పురుష అనే మనకు వేదంలో చెప్పినట్లుగా సహస్రాక్ష సహస్రపాద అను సహస్ర అని వేదంలో పురుష సూక్తంలో మనకి వివరించారు కనుక మనకి ఈ విధంగా విశ్వరూపుడు వర్ణనాతీతుడు అనంత స్వరూపుడు సహస్రనేత్రుడు సహస్రశీర్షుడు సహస్రపాదుడు పరమాత్మ కనుక ఆయన అందు భగవద్గీతలో కూడా అందుకే అనేక బాహు బాహుధరవ్రత నేత్రం అంది అనేక బాహువులు అనేక శిరస్వాలు అనేక నేత్రాలు కలిగినటువంటి వాడు పరమాత్మ కనుక సహస్రమూర్త అన్నారు అంతేకాదు విశ్వాత్మ విశ్వాత్మనే నమ నామరూపాత్మకమైనటువంటి విశాలమైన విశ్వమంతయు కూడా భగవత్ స్వరూపమే